వరద బాధితులకు 10,000 రూపాయల చొప్పున తక్షణం ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎంపీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల డీసీసీ నేతలతో పాటు మహిళలు నిరసన ప్రదర్శన చేపట్టారు. వరద సాయం పంపిణీలో అక్రమాలు జరిగాయని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బాధితులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు మనం మున్సిపల్ కమిషనర్ గారి అపాయింట్మెంట్ తీసుకుంటే మేడం, కూర్చోండి మేడం.